జగన్ సొంత జిల్లా ఉన్నత చదువులకు వేదికైన IIIT క్యాంపస్ లో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. ట్రిపుల్ క్యాంపస్ లో ఉన్న రెండు విద్యార్థి వర్గాల మధ్య ఫైటింగ్ జరగడంతో మిగిలిన విద్యార్థులు భయపడ్డారు. అది కూడా వీధి రౌడీల్లా బార్ లైట్లు, క్రికెట్ బ్యాట్లు, సైకిల్ చైన్లతో IIIE3 విద్యార్థులను ఈ నలుగురు విద్యార్థులు చితకబాదారు. ఇక ఈ ఘటనలో ఈ 3 విద్యార్థులు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ గొడవకు సంబంధించి స్థానిక విద్యార్థులు అందించిన వివరాల ప్రకారం కడప జిల్లాలోని ఇడుపులపాయలోని IIIT ఆర్కే వ్యాలీలో ఇంజనీరింగ్ విభాగంలో E3 E4 విద్యార్థుల మధ్య మొదట ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో మూర్తి, శేషు, రాజు అనే E3 విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. వీరితో పాటు మరికొందరు విద్యార్థులకు స్వల్పంగా గాయాలైనట్టు సమాచారం. ఇక శనివారం ఇద్దరు E3 విద్యార్థులను E4 విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో E3 విద్యార్థులందరూ E4 విద్యార్థుల వద్దకు వెళ్లి ర్యాగింగ్ చేయడం తప్పు అని ఖండించినట్టు సమాచారం. అలా వారికి చెప్పిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు తమ వసతి గృహానికి చేరుకున్నారు. ఆ వివాదం అక్కడితో సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. ఆదివారం కళాశాలకు సెలవు కావడంతో ప్రసాద్ చంద్ర, తేజ, వంశీ, చరణ్, శివాజీతో పాటు మరికొంతమంది E4 విద్యార్థులు, E3 విద్యార్థులు ఉండే వసతి గృహానికి వెళ్లారు. ఇక ముందు వేసుకున్న ప్లాన్ లో భాగంగా తమ వెంట తెచ్చుకున్న బార్ లైట్స్, క్రికెట్ బ్యాట్లు, సైకిల్ చైన్లతో పాటు ఇతర వస్తువులు తీసుకుని E3 విద్యార్థులపై మూకుమ్ముడిగా దాడి చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. వెంటనే సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న IIIT సిబ్బంది సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ E4 విద్యార్థులు వారి మాటలను లెక్క చేయకుండా దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. కళాశాల వసతి గృహంలో చోటు చేసుకున్న ఘర్షణతో ఏం జరుగుతుందో తెలియక చుట్టుపక్కల ఉన్న విద్యార్థులు పరుగులు తీశారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ లో చూస్తుంటే సినిమా షూటింగ్ తరహాలో విద్యార్థులు రెచ్చిపోయినట్టు కనిపిస్తోంది. ఈ ఘర్షణలో గాయపడ్డ మూర్తి, శేషు, రాజు అనే E3 విద్యార్థులను ఆర్కే వ్యాలీ సిబ్బంది హుటాహుటిన స్థానిక ఆర్కే వ్యాలీ ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఆర్కే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రౌడీల మాదిరి విద్యార్థులు దాడులకు పూనుకున్నారంటే అక్కడి అధికారుల పర్యవేక్షణ ఎంతలా లోపించిందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి పూర్వాపరాలు మా కరస్పాండెంట్ శ్రీనాథ్ రెడ్డి అందిస్తారు. శ్రీనాథ్ రెడ్డి, ఇడుపులపాయ IIIT క్యాంపస్ లో ఉన్న E3 E4 విద్యార్థుల మధ్య ఆదివారం సాయంత్రం జరిగినటువంటి ఘర్షణలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. కొంతమందికి ప్రాథమిక చికిత్సను స్థానిక ఆసుపత్రిలోనే చేయించగా మరికొందరిని కడప రిమ్స్ కు తరలించారు. రిమ్స్ కు తరలించినటువంటి విద్యార్థులు ఇప్పుడే కోలుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. E4 విద్యార్థులు గతం నుంచి కూడా కొద్దిగా జూనియర్స్ విద్యార్థుల మీద దౌర్జన్యానికి పాల్పడుతున్నటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. E3 E4 విద్యార్థులకు మధ్య జరిగినటువంటి గొడవల కారణాలను లోతుగా విశ్లేషించినట్లయితే ఈ దాడులు గతంలో నుంచి ఆ E3 E4 గ్రూపుల మధ్య ఉన్నటువంటి విద్యార్థుల మధ్య చాలా మనస్పర్ధలు ఉన్నట్లుగా మనకు అర్థమవుతోంది. ముఖ్యంగా ఇడుపులపాయ IIIT విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొల్పి విద్యార్థులను రెండుగా తీల్చి విభజించు పాలించు సూత్రాన్ని అక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నతాధికారిగా వ్యవహరించినటువంటి ఒక అధికారి నేతృత్వంలో ఉన్నటువంటి సిబ్బంది ప్రోత్సహిస్తున్నారు. ఆ ప్రోత్సహించేటువంటి భాగంలోనే ఇడుపులపాయ IIIT మొత్తం భ్రష్టు పట్టిందన్నటువంటి ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తూ ఉన్నాయి. గతంలో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి ఒక అధ్యాపకుడు ఇన్ఛార్జ్ అధికారిగా కొన్ని రోజుల పాటు వ్యవహరించాడు. ఆయన ఆధ్వర్యంలోనే గతంలో విద్యార్థులు ర్యాలీలు, ధర్నాలు చేసేటటువంటి క్రమంలో కూడా ఆయన విద్యార్థులను ప్రోత్సహించాడు. విద్యార్థుల మధ్య విభేదాలను రెచ్చగొట్టాడన్నటువంటి
అంశం ఇప్పుడు మరొకసారి తెరపైకి రావడం చర్చనీయం అయింది. చదువుల కోవెలుగా పేరొందినటువంటి ఇడుపులపాయ IIIT లో ఇలాంటి పరస్పరం రౌడీ షీటర్ల లాగా గుండాగిరి చేసుకునేటువంటి పద్ధతిలో ఇలా ఒకరిపై ఒకరికి దాడులు దిగినటువంటి సంఘటనను విద్యార్థుల తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇడుపులపాయ IIIT డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి సంధ్యారాణి ఇడుపులపాయలో ఉన్నటువంటి ఇట్లాంటి లోపాలను సరిదిద్దేటటువంటి కార్యక్రమాలను వేగవంతం చేశారు. అయినప్పటికీ సంధ్యారాణికి ఎక్కడ బలోపేతం అవుతుందో, సంధ్యారానికి ఇడుపులపాయ ఉన్నతాధికారుల నుంచి ఎక్కడ మంచి పేరు వస్తుందన్నటువంటి ఉద్దేశంతోనే ఫ్యాకల్టీలో కొంత వర్గాన్ని, విద్యార్థులలో ఒక వర్గాన్ని నియమించుకున్నటువంటి ఒక ఉపాధ్యాయుడు ఇలాంటి కుట్ర వెనుక ఉన్నాడు అన్నటువంటిది వినిపిస్తోంది. రైట్ 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 శ్రీనాథ్ రెడ్డి, థ్యాంక్ యూ. బుటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.